ప్రజల కోసం ప్రాణమైనా ఇస్తా, తమిళుల తలరాతలు మార్చాల్సిన సమయం వచ్చిందన్న రజనీకాంత్. మూడు వేల పెన్షన్ ఏమైందన్న నిమ్మల రామానాయుడు, ప్రివిలేజ్ మోషన్ ను ప్రతిపాదించిన సీఎం జగన్. స్పీకర్ పోడియం మీదకు ఎక్కిన ప్రతిపక్ష సభ్యులు, అసెంబ్లీలో నాలుగవ రోజు టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్. జగన్ పై బాబు విమర్శలను తిప్పికొట్టిన కొడాలి నాని, చంద్రబాబు ఫేక్ ప్రతిపక్ష నేత అంటూ ఎద్దేవా. వైసీపీ ఎమ్మెల్యేగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతం, జగన్ మహిళల పక్షపాతి అంటూ రోజా ప్రశంసల వర్షం. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్, వీరిద్దరి పాలన స్వర్ణయుగమన్న రాపాక. జగన్ అభినవ అంబేద్కర్ గా మారారు, బీసీలకు సముచిత న్యాయం కల్పించిన ఘనత ఆయనకే చెల్లిందన్న ఉషాశ్రీ. సవరణలతో దిశ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం, కేంద్రం అభ్యంతరాలతో మార్పులు చేర్పులు. గోబెల్స్ మీలాగే భ్రమపడి కాలగర్భంలో కలిసిపోయాడు, మీకు ఆగతే పడుతుందంటూ బాబుపై విజయసాయిరెడ్డి సెట్ అయ్యాడు. మూర్ఖత్వం మూర్తి భవించిన ముఖ్యమంత్రి, సీఎం జగన్ పై నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు. సీఎం పిరికి పందలా వ్యవహరిస్తున్నారు, ఈటీవీ ఏబిఎన్ టీవీ ఫైళ్లను అసెంబ్లీలోకి అనుమతించాలంటూ టీడీపీ ర్యాలీ. ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది, ఇళ్ల నుంచి బయటకు రాకుండా ప్రజల్ని భయపెడుతున్నారన్న కేసినేని నాని. చిత్తూరు నెల్లూరు జిల్లాలో పవన్ పర్యటన, వర్షాలకు పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేనాని. మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు నోటీసులు, దాడి చేసింది భవన నిర్మాణ కార్మికుడన్నారు, ఆధారాలు ఇవ్వాలని ఆదేశం. హైకోర్టులో ఏపీ సర్కార్కు ఎదురు దెబ్బ, ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. పోలీసుల అదుపులో ముస్లిం సంఘాల నేతలు, చలో అసెంబ్లీ నేపథ్యంలో ఎక్కడికక్కడ అడ్డుకున్న కాకీలు. మూడు వందల యాభై రెండవ రోజుకు చేరిన అమరావతి రైతుల ఆందోళన, చేతులకు సంఖ్యలతో నిరసన. రాజమండ్రిలో క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న ప్రేమికులు, ఫేస్బుక్ లైక్లు కామెంట్ల కోసమేనన్న కాలేజీ యాజమాన్యం. తమిళనాడు తీరాన్ని సమీపిస్తున్న బురేవి తుఫాన్, నేడు రేపు ఏపీకి భారీ వర్ష సూచన. రేపే గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్, ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్. గెలిచినా సంబరాలు చేసుకోవద్దు, రోడ్లపై బాణసంచా కాల్చితే కేసులు తప్పవన్న సిపి అంజనీ కుమార్. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు హక్కుపై పిటిషన్, రాష్ట్ర ప్రభుత్వం ఈసీ జీహెచ్ఎంసీకి నోటీసులు జారీ చేసిన తెలంగాణ హైకోర్టు. తెలంగాణలో మరో ఉప ఎన్నిక, నోముల నరసింహయ్య మృతితో నాగార్జున సాగర్ సీటు ఖాళీ. రేపటి నుంచి తెరుచుకోనున్న థియేటర్లు, సినిమాలు లేకపోవడంతో కొన్నే ఓపెన్. మోడీజీ టీకాపై మీ వైఖరేంటి, అందరికీ వ్యాక్సిన్ పై ఎందుకు మాట్లాడారంటూ రాహుల్ గాంధీ ప్రశ్న. ఇండియాలో 95 లక్షలు దాటిన కరోనా కేసులు, 24 గంటల్లో 35,551 కొత్త కేసులు, 526 మంది మృతి.
అమెరికాలో విజృంభిస్తున్న కరోనా, నిన్న ఒక్కరోజే 2700 మంది మృతి. డిజిటల్ సేవలు ఆపాలని హెచ్డిఎఫ్సి బ్యాంకుకు ఆర్బీఐ ఆదేశం. డేటా సెంటర్లో అంతరాయం నేపథ్యంలో కీలక నిర్ణయం. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు, సెన్సెక్స్ 15, నిఫ్టీ 20 పాయింట్లు లబ్ధి. అయ్యప్ప స్వాములకు గుడ్ న్యూస్ చెప్పిన కేరళ ప్రభుత్వం, ఇకపై రోజుకు 2000 మందికి దర్శన భాగ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.